పడ్డాయని చెప్పారు. పార్టీలకు అతీతంగా ఉద్యమం చేపట్టాలని రైతులకు ఆయన సూచించారు. 40 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి రాజా బులిబాబు గారు ఈ రైతులందరూ ఆర్థికంగా దెబ్బతినకూడదని ఈ ఫ్యాక్టరీని స్థాపించినటువంటి మహానుభావుడు బులిబాబు గారు. ఇది తాండవ షుగర్ ఫ్యాక్టరీ, ఇది మిషన్. అదేవిధంగా ఈ ఫ్యాక్టరీ ఉన్నటువంటి 11,000 మంది రైతులు 10,000 ఎకరాలు సాగు చేస్తున్నటువంటి ఫ్యాక్టరీ ఆ రోజున కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు కానీ అంచెలంచెలుగా ఎదిగినటువంటి ఈ ఫ్యాక్టరీ మరి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఈ ఫ్యాక్టరీని 100 కోట్లు ఇచ్చి ఇంకా అభివృద్ధిలో తీసుకొస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన సంవత్సరంలోనే ఈ ఫ్యాక్టరీ తాళాలు వేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి తగ్గిందని